యూనో పొలిటీషియన్గా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎవరైనా చేయడం వేరు, నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు వచ్చి చేయడం వేరు. డెఫినెట్గా ఆడియన్స్లో యూనో దట్ కనెక్టివిటీ ఉంటుంది, ఎందుకో ఈజీగా కనెక్ట్ చేసుకుంటారు. బికాజ్ అండ్ ఈ పొలిటికల్ సినారియో, ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ సినారియోలో మీరు ఎమ్మెల్యేగా కనిపిస్తున్నారు అన్న ఒక టాక్ ఫస్ట్ వచ్చినప్పుడు కళ్యాణ్ రామ్ కూడా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందా, ఇలాంటి ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. లేదండి, అలాంటిది ఈ సినిమాలో నేను సందేశాత్మక చిత్రాలు అంటే నేను ఏది రుద్రండి, వాళ్ళ మీద రుద్రం, బట్ ఐ ట్రై టు సే సంథింగ్ నైస్, సంథింగ్ గుడ్, సో దట్ ద పీపుల్ కెన్ టేక్ ఇట్. పటాస్లో లాగా, బట్ ఇజమ్ వాజ్ లిటిల్ బిట్ హార్ష్ ఆన్ ద పీపుల్, చాలా ఎక్కువగా చెప్పాను. అలానే ఈ ఫిల్మ్లో దిట్స్ అ వెరీ గుడ్, ఒక మంచి సందేశం ఇస్తున్నామండి సినిమాకి, అంటే అలా అని చెప్పి రుద్దట్లేదు. సో యూనో థియేటర్ ట్రైలర్లో కాజల్ డైలాగ్తో తెలుస్తుంది, చదువు పిల్లలకి ఆస్తిస్తే అది ఉంటేనే బతుకుతారు, అది చదివిస్తే ఎలా అయినా బతుకుతారు. దట్స్ వెరీ జెనరిక్ స్టేట్మెంట్ అండి. అంటే ప్రతి పేరెంట్ ప్రతి ఇంట్లో ఇదే మాట్లాడతారు కిడ్స్తో. ఐ టాక్ విత్ మై కిడ్స్ లైక్ దాట్. సో ఐ థింక్ యూనో ఇట్స్ అ వెరీ జనరల్ స్టేట్మెంట్ అండ్ ఆ జనరల్ టాపిక్ని వి జస్ట్ ఇంక్లూడెడ్ ఇట్ ఇన్ ద ఒక టౌన్ వేర్ రవికిషన్ గారు ఇస్ ఎమ్ఎల్ఏ ఇన్ దట్ టౌన్. సో వి జస్ట్ ఇంక్లూడెడ్ దట్ టాపిక్ అండ్ విత్ దాట్ వాట్ హ్యాపెన్స్. సో దానికి హీరో ఏం చెప్తున్నాడు, ఎలా చేస్తాడు, అంతే. బట్ ఐ వాంట్ టు యాడ్ వన్ టైనీ థింగ్ టు వాట్ షీ జస్ట్ ఆస్క్డ్ యు అబౌట్ పాలిటిక్స్ అండ్ వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. No, wait, let me say it. Oh, you want to say it? Okay, then please. So, you know, I feel personally that as actors, we get so much love from people that we have this innate sense of responsibility to give back to society. Like, you feel the need, I'm sure you guys agree with me, like, we feel the need to do something, you know, because this, it's very overwhelming, the kind of love and the appreciation which we get, and of course we are very grateful for it, and we feel like, okay, you know, we will try our level best to do something to influence people in the right way, pay back to society. It's like your social responsibility. It's a very cut to cut life, so you anyways feel very responsible. So it's a very natural progression for somebody who's very responsible in any case to do it in the future, and especially if the family comes from that. So I feel that it'll be a great step future whenever. Let's don't close the option. I never close the option. I never say I'm not going. But yeah, but right now, no. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.